हाय फ्रेंड्स बागुन्नारा अंडी अंदरू वेलकम टू वीआरएसए लाइफस्टाइल। हेलो फ्रेंड्स, ई रोज मा मम्मी मा कोसम चिकन लेग पीस चेस्तुंदी। चिकन लेग पीस चेयडानिकी मुंदुगा नेनु ओक 4 लेग पीसेस तीसुकुन्नानंडी। इवि कूडा चाला शुभ्रंगा कडिगि पेट्टुकुन्नानु। ई लेग पीसेस नि ओक गिन्नेलोकि तीसुकोवाली। ఫస్ట్ మనం ఒక లెమన్ ని జ్యూస్ పిండుకోవాలండి పీసెస్ లోకి। గింజలు ఏమీ రాకుండా లెమన్ ఇలా పిండేసుకోవాలి। తర్వాత కొంచెం salt వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా salt లెమన్ అనేది కలుపుకోవాలండి। कट्स उन्नाय कदंडि वीटिलोकि वेल्लेलागा पट्टिंचुकोवाली लेमन अनेदि। चिकन लेग पीसेस ज्यूस लोपल साइड ज्यूसीगा रावडं कोसम मनं मुंदुगा स्टव ऑन चेसुकोनी ఒక pan పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి। దాని తర్వాత ఒక ఆనియన్ తీసుకొని వేసుకోవాలండి। ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలండి। ఈ మూడు కూడా మగ్గిన దాకా వేయించుకోవాలండి। మగ్గిపోయినాయండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలండి। ఇది పూర్తిగా చల్లారిపోయిందండి। ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ వేసుకోవాలండి। మిక్సీ బౌల్ లో వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి। ఇలా పేస్ట్ చేసుకోవాలండి। ఇలా పేస్ట్ చేసుకున్న దీన్ని ఈ చికెన్ పీసెస్ కి పట్టించుకోవాలి। హాఫ్ స్పూన్ పసుపు అండి। మనం ఆల్్రెడీ ముక్కల కోసమని salt వేసుకున్నాం కదా, అందుకని కొంచెం salt। అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అండి। हाफ स्पून धनिया पड़ी, हाफ स्पून गरम मसाला, इवन नैन इंटी पड़ल इवन वेक तरवा कल चक्कर मुक्ल की बाग पटेलावाली लपल की। అలాగే ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి। ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ శనగపిండి కూడా అండి। ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటదండి। కారం అండి కొంచెమే తీసుకోండి, ఎందుకంటే ఆల్్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, అందుకని ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి సరిపడా। కారం ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని వేసుకోండి। అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి। బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి మంచిగా। కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి, ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి। మేము కూడా వీడియో కోసమే ఫుడ్ కలర్ కలిపామండి, యాక్చువల్ గా అయితే మేము కూడా కలుపుకోము, అందుకని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది।
అయిపోయిందండి మొత్తం కలుపుకోవటం చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టైం లేని వాళ్ళు ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ అన్న ఒక 1 అవర్ అన్న ట్రై పెట్టుకోండి పెట్టుకున్న తర్వాతనే చేసుకుంటే బాగుంటాయండి ఇవి ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకు బాగా పడతాయి అన్నమాట ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో ఉంచుకుంటే నేను ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టేసుకుంటున్నానండి ఒక 2 అవర్స్ పెట్టేసుకుంటాను డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటున్నానండి చూడండి నేను పెట్టేసుకున్నాను త్రీ అవర్స్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి చికెన్ లెగ్ పీసెస్ ని ఇప్పుడు ఫ్రిజ్ లో నుంచి బయటికి తీస్తున్నాను చూడండి ఇలా ఉంటాయండి త్రీ అవర్స్ తర్వాత బయటికి తీసాం కదా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి నూనె చాలా హీట్ ఎక్కాలండి నూనె బాగా వేడైందండి ఇప్పుడు మనం లెగ్ పీస్ ని తీసుకొని కాగుతున్న ఆయిల్ లో వేసుకోవాలండి చిన్నగా పెట్టుకోండి కేర్ఫుల్ అలాగే ఇంకో లెగ్ పీస్ ని కూడా పెట్టుకోవాలండి ఒక సైడ్ 5 నిమిషం తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి మనం టర్న్ చేసుకోవాలండి స్లోగా చేసుకోండి బాగా కాలాలండి లేదంటే లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది పీసెస్ మంచిగా వేగినాయండి ఇప్పుడు ఆయిల్లోంచి మనం బయటకు తీసుకుందాం తీసుకొని ఒక పేపర్లో టిష్యూ పెట్టుకుని దాంట్లో పెట్టుకుందామండి తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా తీసుకోండి రెండు పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందామండి ఇంకో రెండు కూడా వేగిపోయినాయండి తీసేస్తున్నాను నూనె వేస్ట్ అయిందని ఏం ఫీల్ అవ్వకండి అండి ఎందుకంటే ఇది మనం చికెన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకున్న ఒక బాక్స్లో చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయినాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చికెన్ లెగ్ పీసెస్ రెడీ అండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడటానికి కూడా చాలా బాగా కూడా ఉడికిపోయినాయండి చూడండి చాలా చక్కగా కూడా ఉడికిపోయింది చికెన్ అనేది మీరు కూడా ఇలా చేసుకొని తినండి చక్కగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్